फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू हेमास किचन पूर्वकाल मन अम्मम्लु नानम्मलु इला मट्टी पात्रलोने वंटलु वंडुकुनेवारु कदंडी अन्नी पात्रलु कूडा मट्टितो तयारु चेसिन इंदुलो रकरकाल वंटलु वंडुकुनेवारु वंटलु कूडा एंतो रुचिगा उंटायंडी अंते काकुंडा वाळ्ळु एंतो आरोग्यंगा कूडा उंडेवारु कदा अयिते नेनु ई रोजु ई मट्टी पात्रलो इड्ली वेसि चूपिस्तानंडी एला उंटुंदो మీరు కూడా ట్రై చేయండి ఓకే ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకోవాలండి దీనిపై బాగా కడుపునటువంటి బట్ట బాగా పిండేసి ఒక క్లాత్ వేసుకోవాలండి ఆల్రెడీ మన ఇడ్లీకి ఎలా రుబ్బుకుంటామో అదే విధంగా ఇడ్లీ పిండిని రుబ్బుకొని ఆ పిండిని ఈ బౌల్ లో వేసుకోవాలండి ఇది కరెక్ట్ గా బౌల్ వరకు వచ్చేలా వేసుకోవాలి సమానంగా సత్తుకొని ఒక క్లాత్ ఇలా ఫోర్ సైడ్స్ క్లాత్ తో కవర్ చేసేయాలండి ఈ రకంగా కవర్ చేసి దీని ఇప్పుడు మనం కుక్కర్ లో పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని నల్లు ఇడ్లీకి ఎలా అయితే మనం అడుగున వాటర్ అది వేసుకుంటామో అలాగే వేసుకొని ఈ బౌల్ దాంట్లో పెట్టుకోవాలండి ఇడ్లీ పిండి వేసుకున్న ఈ పాత్రను మనం ఇందులో పెట్టుకోవాలి దాన్ని క్లోజ్ చేసి 10 మినిట్స్ వరకు ఎటువంటి వెయిట్ పెట్టకుండా ఆవిరిపైనే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి 10 మినిట్స్ ఉడికించుకోవాలండి ఇడ్లీలోకి ధనియాల కారం చాలా బాగుంటుంది కదండి ధనియాల కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు 200 గ్రాములండి కరివేపాకు 1 కప్ తీసుకుంటున్నాను ఎండిమిర్చి 50 గ్రాములు అంటే సుమారుగా 8 ఎండిమిర్చి తీసుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజ్ అంత పులుపు ఎంత కావాలో అంత వేసుకోవచ్చుండి ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి అలా ఉంది ఒలిచి పెట్టుకున్న 10 వెల్లుల్లి రేకులు రుచికి తగినంత salt వాన్ చేసి ముక్కుడు పెట్టుకోవాలండి దీనిలోనే 1 గరిట వరకు నువ్వుల నూనె వేసుకొని బాగా కాగనివ్వాలి నూనె కాగాక ముందు ఎండిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఎండిమిర్చి వేసి వేయించి తీసేసుకోవాలండి దీనిలోనే ధనియాలు బాగా ఆరబెట్టుకున్నటువంటి ఈ కరివేపాకు ఈ చింతపండు కూడా ఇప్పుడే వేసి వేయించుకోవాలండి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ధనియాలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ధనియాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి అలాగే కరివేపాకు కూడా బాగా వేగింది కదా ఇప్పుడు బాగా చల్లారాక దాన్ని మిక్సీ వేసుకుందామండి ఓ మిక్సీ జార్ లో ధనియాలు చల్లారిన ఎండిమిర్చి వెల్లుల్లి తగినంత salt వేసి మిక్సీ పట్టుకోవాలండి ధనియాలు పొడగొట్టుకోవాలి ధనియాల కారంలోకి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి రైస్ లో అది కలుపుకుంటాం కదా ధనియాల కారం రెడీ అండి దీన్ని ఒక బౌల్ లో వేస్తున్నాను ఇడ్లీ ఎలా ఉంటుందో చూద్దామండి ఇడ్లీ తీస్తున్నానండి ఇది ఇలా జాగ్రత్తగా ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలండి చూసారా మట్టి పాత్రలో ఇడ్లీ ఏ రకంగా తయారు చేసుకున్నామో చాలా బాగుందండి ఇడ్లీ చాలా
చక్కగా ఉడికింది కూడాను ఎప్పుడైనా మీరు కూడా ఈ రకంగా మట్టి పాత్రల వేసుకొని చేసుకోండి ఒక వెరైటీగా ఉంటది కదా దీంట్లో చక్కగా ధనియాల కారం చక్కగా నువ్వుల నూనె వేసుకొని అదే గానుగ నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి చూశారు కదా మట్టి పాత్రల ఇడ్లీ ఎలా చేశానో అలాగే ధనియాల కారం కూడా ఎలా చేశానో చూశారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీ గాని ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ।